అనిరుద్ధ్ రవిచందర్. ఈ మనిషి గురించి ఒక మొక్కలో చెప్పాలంటే త్రీ సినిమాకి ముందు, త్రీ సినిమాకి తర్వాత. ఎందుకంటే ఫస్ట్ సినిమాతోనే అంత క్రియేట్ చేసిన ఈయన గురించి, అసలు నేను సక్సెస్ పాయింట్ల గురించి చెప్పుకునే ముందు, ఫిల్మీ నవీన్ అనే ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే, అనిరుద్ధ్ గారి సక్సెస్ కి ఐదే ఐదు కారణాలని చెప్పను గానీ నాకు తెలిసిన ఐదు కారణాలు ఖచ్చితంగా మీకు చెప్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి, ఎవరు ఏ సాంగ్ కంపోజ్ చేసినా సరే తను ఖచ్చితంగా సిడీలోనో డివిడీలోనో లేకపోతే ఆడియో క్యాసెట్ లోనో లేకపోతే ఇంటర్నెట్ లో రిలీజ్ చేసేసి సైలెంట్ గా ఉంటారు. కానీ ఆయన రిలీజ్ చేయబోయే సాంగ్ ఏ సాంగ్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చిన్న ప్రమోషన్ స్టార్ట్ చేసి దానికంటూ సపరేట్ వీడియో షూట్ చేసి ఆ తర్వాత ఆ సాంగ్ లోనే వాళ్ళు ఎలా కంపోజ్ చేశారు, సింగర్స్ ఎలా పాడారని చెప్పేసి దాన్ని ఒక మేకింగ్ వీడియోగా రిలీజ్ చేసి అదే సాంగ్ ను అప్లోడ్ చేస్తారనమాట. ఇది మెయిన్ ఒకనొక సక్సెస్ కి ఒక రీజన్ అని కూడా చెప్పొచ్చు. వైదీ స్కూల్ వారి సాంగ్ రికార్డ్ చేసి అప్లోడ్ చేశారు, ఆ తర్వాత అది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఇలా చేస్తేనే సాంగ్ హిట్ అయ్యింది అంటే అంత లేదు, సాంగుల్లో మ్యాటర్ ఉంటేనే ఖచ్చితంగా హిట్ అయ్యింది. కాకపోతే ఆ సాంగ్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏం చేశారు అనేది జనాలకు తెలియాలి కదా. సో అప్పుడే కదా మామూలు వ్యక్తి కూడా ఒక బ్రాండ్ గా మారేది. సో అనిరుద్ధ్ గారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తనను తాను ఒక బ్రాండ్ గా మార్చుకోవటం. ఎందుకంటే చాలా మంది చాలా గొప్ప గొప్ప పాటలు వింటూ ఉంటాం, కానీ వాళ్ళు పాడింది ఎవరో చేసింది ఎవరో కూడా మనకు తెలియదు. కానీ తాను క్రియేట్ చేసే అద్భుతమైన పాటలో తను ఒక పార్ట్ గా ఉండాలని చెప్పేసి తనను తాను ఒక బ్రాండ్ గా మలుచుకున్నాడు. ఇంకా అనిరుద్ధ్ గారి సక్సెస్ లో సెకండ్ పాయింట్ ఏంటంటే పాటలు వాటికి పేర్లు అనమాట. సో ఒక మంచి పాట, ఒక అదిరిపోయే బీట్ ఉన్న పాటను మనం కంపోజ్ చేసిన తర్వాత దానికి అద్భుతమైన పేరు పెట్టకపోతే దానికి ఉన్న ఆ వాల్యూ సగాన్ని సగం పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు అల్మతి అబీబో అనే సాంగ్ ఉంది కదా, దానికి అల్మతి అబీబో సాంగ్ కూడా పెట్టొచ్చు. కానీ ఆ సాంగ్ పేరేంటంటే అరబిక్ కుత్ అని సాంగ్ పేరు పెట్టేసి దానికి ఒక ప్రమోషన్ ఇచ్చి, ఏంటి ఫస్ట్ సక్సెస్ ఏదైతే అనుకున్నామో అలాగ ప్రమోషన్ ఇచ్చేసి ఇలాంటి సాంగ్ ఒకటి వస్తుంది మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి ఒక సినిమాని రిలీజ్ చేసిన రేంజ్ లో ఆ సాంగ్ రిలీజ్ చేయడానికి వాళ్ళు ముందిచ్చిన ప్రమోషన్ ఏదైతుందో దాని వల్ల ఆడియన్స్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఇంకా ముఖ్యంగా ఆ పాట పేరు చాలా చిన్నది అవడంతో ప్రతి ఒక్కరు టైప్ చేయడానికి, అది యూట్యూబ్ లో అవ్వచ్చు లేకపోతే గూగుల్లో అవ్వచ్చు ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు టైప్ చేసి సెర్చ్ చేసేలా ఉంటుంది. సో మీరు అనిరుద్ధ్ గారి సాంగ్స్ కనుక మీరు చూసుకుంటే సాంగ్స్ లోపల లిరిక్ ఫస్ట్ పేరు పెట్టరు, బట్ దాని ఒక చిన్న షార్ట్ ఫామ్ లో తీసుకొని దానికి రెండే రెండు ముక్కల్లో ముగింపు ఉండేలాగా ఆ సాంగ్ పేరు పెట్టి ప్రశాంతంగా దానికి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్ గా సాంగ్ హిట్ అయిపోద్ది. బట్ సాంగ్ పేర్లే హిట్ చేస్తే అంటే కాదని చెప్పను, కానీ సబ్ కాన్షియస్ లో 30% సాంగ్ పేర్లు ఏంటంటే ఆ సాంగ్ హిట్ ని డిసైడ్ చేస్తాయి. ఇది కూడా ఒక రీజన్ అని చెప్పేసి నేనైతే బల్ల గుద్ది చెప్పగలను. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి అనిరుద్ధ్ గారి వాయిస్ అనమాట. సో బేసికల్ గా అనిరుద్ధ్ గారికి ప్లస్ ఏంటంటే ఆయన వాయిస్ అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన వాయిస్ ఒకనొక సందర్భంలో తమిళ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గారు మాట్లాడుతూ అనిరుద్ధ్ గారు త్రిబులర్ లో దోస్తీ అనే సాంగ్ ని తమిళ వెర్షన్ లో పాడారు, వచ్చారు టకటక పాడేశారు వెళ్ళిపోయారు, కనీసం డబ్బులు కూడా తీసుకోలేదు. బట్ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, త్రిబులర్ సినిమాలో దోస్తీ అనే సాంగ్ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కదా, ఆ అన్ని లాంగ్వేజ్ లో కన్నా తమిళ్లో అనిరుద్ధ్ పాడిన పాట అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎందుకంటే అందరిది అదే ఫీలింగ్ చాలా అద్భుతంగా పాడతారు. కానీ ఇక్కడ ప్లస్ ఏంటంటే ఆయన పాడేది స్లోగా ఉండే పాట, ఫాస్ట్ గా ఉండే పాట, లేకపోతే మెలోడీనా లేకపోతే సాడ్ సాంగ్ అని కాదు, ఆయన గొంతుతో ఏడు పాడినా బాగుంటుంది, ఆ పాటకే ఒక అందాన్ని తీసుకొస్తారు, అంత అద్భుతంగా పాడతారు ఆయన. ఆయన గొంతు కూడా ఆయన సక్సెస్ కి ప్లస్ అని చెప్పాలి. ఇంకా నాలుగో పాయింట్ ఏంటంటే కొలాబరేషన్. బేసికల్ గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజింగ్ లో పాట పాడటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ అనిరుద్ధ్ గారి విషయంలో అది మాత్రం చాలా రాంగ్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆయన చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడుతూనే ఉంటాడు. సో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన సినిమాల్లో పాడుతూ ఉంటాడు. ఎందుకంటే దీనివల్ల ఏమైపోద్ది అంటే సపరేట్ గా ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అవటం వల్ల, వీళ్ళిద్దరు కలిసి పనిచేయటం వల్ల ఆ సాంగ్ కి స్పెషల్ రికగ్నైజ్ వస్తుంది. ఖచ్చితంగా ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పనిచేశారంటే ఆ సాంగ్ కుండే రీచే వేరు. సో ఇది కూడా అనిరుద్ధ్ గారి సక్సెస్ కి ఒకనొక్క రీజన్. ఇంకా ఫిఫ్త్ సక్సెస్ వచ్చేసి మనకు ఒక సినిమా వచ్చినప్పుడు ఒక డైరెక్టర్ ఒక సిచ్యువేషన్ చెప్పినప్పుడు దానికి మ్యూజిక్ కంపోజ్ చేయడం వేరు. కానీ మనమే ఒక సిచ్యువేషన్ అనుకుని ప్రశాంతంగా కూర్చొని మనం మ్యూజిక్ కంపోజ్ చేసుకుని ఆ ట్రాక్ ని చక్కగా మనం కంప్యూటర్ లో సేవ్ చేసి పెట్టుకుని అనుకో, ఏమైంది, ఏమి కాదు, మనం సక్సెస్ అవుతాము. అనిరుద్ధ్ గారు ఏ సాంగ్ అయినా సరే ఉదయం పూట కంపోజ్ చేయరు, ప్రశాంతంగా ఉదయం అంతా పడుకొని నైట్ అంతా పని చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఒక మొక్కలో చెప్పాలంటే భారతదేశం అంతా నిద్ర
వెళ్ళిపోతున్నప్పుడు అనిరుద్ధ్ గారు ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉంటారు, కంపోజ్ చేసుకుంటూ ఉంటారు, మ్యూజిక్ సెట్టింగ్లు పెట్టి డైరెక్టర్లతో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఉదయం పూట అయితే సచ్చినట్టు ఎవడొకడు ఫోన్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు, బట్ నైట్ పూట అయితే ఎవడు ఫోన్ చేయడు, మన పని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అనిరుద్ధ్ గారు ఎప్పుడైనా సరే నైట్ పూటే సాంగ్లను కంపోజ్ చేసి తెల్లారగట్ల 5 ఇంటికో 6 ఇంటికో లేకపోతే 7 ఇంటికో పడుకుంటారంట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనిరుద్ధ్ గారి సక్సెస్ వెనకాల ఇన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి. బాయ్.